రేపల్లెలో దేవునికి బహు మహిమకరంగా జరిగిన కల్వరి మహిమోత్సవములు. స్వచ్ఛమైన వాక్యం కోసం స్వచ్ఛందంగా ఆటోల్లో ట్రాక్టర్స్లో వస్తున్న ప్రజలు, కుల మత జాతి తేడా లేకుండా కల్వరి మహిమోత్సవాలకు ప్రవాహంలా వస్తున్న ప్రజలు, రేపల్లెలో కనీ విని ఎరుగుని రీతిలో జరిగిన కల్వరి మహిమోత్సవములు, దావిజన్లు కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్న రేపల్లె పరిసర ప్రాంత ప్రజలు, రేపల్లె చరిత్రలో మునుపెన్నడూ చూడని దృశ్యం. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిన దావిజన్లు శక్తివంతమైన సందేశం. స్త్రీల కూడికలో బహుబలంగా వాడబడిన దావిజనురాలు, స్థానిక సేవకుల్ని సన్మానిస్తున్న దావిజన్ల కుటుంబం, రేపల్లెలో జనసంద్రంతో నిండిపోయిన కల్వరి మహిమోత్సవం, వాక్యపు జల్లుల్లో తడిచి తెరిచిన హృదయాలు, చిన్న పట్టణమైన పట్టణం బయట పొలాల్లో పెట్టిన స్వచ్ఛమైన వాక్యం కోసం ప్రవాహంలో వచ్చిన ప్రజలు, మన దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కులం మత జాతి ఎలాంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క కుటుంబానికి కావలసిన మెసేజ్ చెప్పినారు. ఈ వాక్యం ద్వారా మాకు జీవితం చాలా మారిందండి. ఈ కల్వరి మహోత్సవాల ద్వారా మేము మారు మనసు పొందాం. ఆయన వాక్యం మమ్మల్ని చాలా బలపరిచింది. సతీష్ గారి వాక్యం చాలా ఇన్స్పిరేషన్ ఇస్తుంది సార్ మా జీవితాలకి. వాక్యం ద్వారా ఎంతో ఆదరించబడ్డాం. సతీష్ అన్న వాక్యం వల్ల మేము ఎంతో బాగుపడ్డాం. ఈ వాక్యం అందరికి ఎంత రాటి తేలిన ఉదయాలను కరిగించింది. ఆయన వాక్యం వినందే మాకు రోజు గడవదు కూడా. సతీష్ కుమార్ గారు చెప్పే వాక్యం అన్న ఆయన చెప్పే ప్రతి విషయం కూడా తీసేస్తానికి లేనే లేదు. నిజంగా దేవుడు పంపించిన ఒక అమూల్యమైన ఒక కోకిలు వజ్రం అంటారు, దానికన్నా విలువైంది ఆయన. ఆయన వాక్యం చెప్పాయంటే ఏది వ్యర్థమైనటువంటి మాత్రం ఏ మాటలు మాత్రం ఆయన ద్వారా నోటి ద్వారా రావు. ఆయన వాక్యమే ఆ సత్యం వాక్యము. ఆ వాక్యం ద్వారానే అనేకులు మేము ఎంతో మా కుటుంబ సమేతంగా ఆశ్రయించబడుతున్నాము. దేశానికి కావలసిన గొప్ప ప్రవక్త ఆయన. మా ఊర్లో రేపల్లో ఎప్పుడు చూడలేదు ఇంత జనాన్ని. వాళ్ళ వచ్చినటువంటి జనం ఎప్పుడు మేము చూడలేదు. రేపల్లో ఏ మీటింగులు పెట్టినా ఇంతమంది జనం రాలేదు. ఈ మెసేజ్ వల్ల ఒక మనిషి అనేది నీతి నిజాయితీగా జీవించడానికి ఆస్కారం ఎక్కువ. ఈ వాక్యంగా వింటే దైవ సేవకుడు బాగుపడతాడు, ప్రజలందరూ ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. భార్య మీద పిల్లల మీద కోపడతా ఉన్నాడు. సతీష్ కుమార్ గారి వాక్యం విన్న తర్వాత ఇప్పుడు భార్య మీద పిల్లల మీద కోపడకుండా మంచిగా ప్రేమించి భర్తగా పిల్లల విషయంలో మంచి తండ్రిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మహిమోత్సవాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మారు మనసు అనేది వస్తుంది, లేదంటే కనీసం వాస్తవాన్ని గ్రహించే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. సతీష్ అంకుల్కి వెరీ వెరీ థాంక్స్. సతీష్ అంకుల్ ఈ రేపల్ వచ్చి మీటింగ్స్ పెట్టినందుకు థాంక్స్.